భారత ప్రభుత్వం అధికారిక కోవిడ్-19 ట్రాకింగ్ యాప్ను లాంచ్ చేసింది. దీనికి ఆరోగ్య సేతు అని పేరు పెట్టింది. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంలో మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈ యాప్ను రూపొందించింది. ఎన్ఐసి సూచనలను ఫాలో అవుతూ 4 రోజుల్లో ఈ యాప్ను రూపొందించడం చాలా విశేషం. ఇది కోవిడ్-19కు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తూ వారిని అప్రమత్తం చేస్తూ ఉంటుంది. అలాగే ఈ మహమ్మారి నుంచి దూరంగా ఉండేందుకు అవసరమైన సలహాలు, సూచనలను కూడా ఇస్తుంది. ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలు ప్రారంభించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే కొన్ని యాప్లను కూడా అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఎవరికైనా సరే ఒక వ్యక్తికి వైరస్ సోకిన వ్యక్తితో తిరిగి ఉంటే గనక తనకు కూడా ఆ వైరస్ సోకే ప్రమాదం ఉందేమో అని ఆరోగ్య సేతు యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇక ఈ యాప్లో ఇంగ్లీష్తో సహా 11 భాషలు ఉంటాయి. దీనిని ఉపయోగించుకోవాలంటే వినియోగదారులు మొబైల్ నంబర్తో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఎక్కడైతే ఉన్నారో ఆ ప్రకారమే రిజిస్టర్ అవుతారు. మీ ఫోన్లో ఉన్న ఇంటర్నెట్ పరంగా, లొకేషన్ పరంగా మీరు రిజిస్టర్ అవుతారన్నమాట. అంటే మీ ఏరియా లొకేట్ అవుతుంది. దాని ద్వారా మీరు సురక్షిత ప్రాంతంలో ఉన్నారా లేనిది కూడా ఇది తెలియజేస్తుంది. అంటే ఒకవేళ మీకు తెలియకుండా మీ ఏరియాలో ఎవరైనా ఈ వైరస్ సోకిన పేషెంట్ ఉన్నా సరే ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. అంటే ఆ వ్యక్తి ఇంత దూరంలో ఉన్నాడని, ఆ వ్యక్తి ఇక్కడ తిరిగాడని కూడా ఈ యాప్ తెలియజేస్తుంది. ఇక యాప్ ప్రైవసీ పాలసీ ప్రకారం మీ డేటాను ఎటువంటి బయట వారితో కూడా పంచుకోదు. కేవలం భారత ప్రభుత్వానికి మాత్రమే మీ వివరాలు షేర్ అవుతాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మీ పేరు, ఫోన్ నంబర్ లాంటివి తప్పకుండా ఎంటర్ చేయవలసి ఉంటుంది. దాని ద్వారా మీ వివరాలు ఇవి బయటికి రావు. ఇక ఇందులోని చాట్ బోర్డ్ ద్వారా యాప్ వాడుతున్న వారు వైరస్ లక్షణాలను అర్థం చేసుకుని ప్రశ్నలు అడిగి సమాధానాలు పొందవచ్చు. ఇక రాష్ట్ర కేంద్ర ఆరోగ్య శాఖ అందించే అప్డేట్స్ కూడా ఈ యాప్లో పొందవచ్చు. ఆండ్రాయిడ్ ఫోన్లో ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న వారు ఆరోగ్య మంత్రిత్వ శాఖ చేసే లైవ్ ట్వీట్లను కూడా వీక్షించే వీలుంది. మరి తప్పకుండా మీరు మీ ఫోన్లో ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. మీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఎవరైనా పేషెంట్ ఉంటే మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవడానికి చాలా ఆస్కారం ఉంటుంది. ఇక దీంట్లో భాషా ప్రాబ్లం కూడా లేదు కాబట్టి ఈ యాప్ను తక్షణమే మీ ఫోన్లో వేసుకొని మిమ్మల్ని, మీ కుటుంబాన్ని సంరక్షించుకోండి. మరి ఈ యాప్ గురించి తప్పకుండా అందరికీ ఫార్వర్డ్ చేయండి. ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి అప్డేటెడ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.